Rey. మిస్టర్ మనసాక్ష ఏంట్రా ఇంకా కనపడలేదే అనుకున్నా. నీకు వందసార్లు చెప్పాను క్లయింట్ తో ఎమోషనల్ గా అటాచ్ అవ్వద్దు అని. బ్రో ఇది నా క్లయింట్ కాదు బ్రో, మై ఫ్యాన్. చూడు అమ్మాయిని నమ్ముకు, ఇలాంటి విషయాల్లోనే ఇరుక్కుంటావు. ముందు నోర్మల్ ఇరుక్కుంటానంట. ఆ పిల్ల ఎంత ప్రశాంతంగా పడుకుందొచ్చు, అదేం చేస్తుంది? నీకు కళ్ళమంటారా? నువ్వు బాగుపడవు, కన్ఫర్మ్ గా నీకు బేడిలే. ఏయ్ ఊరికి నెగిటివ్ గా మాట్లాడుకో, నాకు చాలా పనుంది, పో. నువ్వు పోరా, పోరా, పోమంట. ఇంత బాగుందో ముద్దు బొమ్మ. सुनिए कोई अंदर घुस के आया है. सॉरी आंटी, सॉरी सॉरी सॉरी. क्यों बे, पुलिस वालों के साथ खिलवाड़ करता है? अम्मा सर पे चोट लगने के कारण इनके पुरानी यादें ताजा हो गई है. అతను చెప్పేది నిజమేనా లేక ఇది కూడా ప్లాన్ అన్నది నాకు అర్థం కాలేదు. అందుకనే మిమ్మల్ని రమ్మని చెప్పాను. అతని పేరు ఏమని చెప్పాడు? ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క పేరు. విక్కి, గురు, అర్జున్, మైకేల్, ఇలా ఎన్నో. అంత పెద్ద క్రిమినల్ ఆ? ఒక్క నిమిషం సార్. బావా నేను చెప్పేది తప్పుగా అనుకోకండి, తొందరపడద్దు. సార్ చెప్పినట్టుగానే ఇది కూడా వాడు చేసే ఫ్రాడ్ ఏమోనని నాకు అనిపిస్తుంది. అవును సార్, వాడు చాలా డేంజరస్, పెద్ద ఫ్రాడ్. ఎందుకైనా మంచిది డిఎన్ఏ టెస్ట్ చేయించి చూద్దాం. సార్ మీరు ఏ టెస్ట్ అయినా చేసుకోండి, ఒక తండ్రికే తెలుస్తుంది సార్ తన కొడుకు ఎవరనేది. తను నా కొడుకే సార్, శర్వానే. నేను తనని తీసుకెళ్తున్నాను, మీకేం ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ చేసుకోండి ప్లీజ్. శర్వా వచ్చేసాడు. రే శర్వా రారా.
రండి అందరు రండి. రే కరణ్ అక్కడే ఉన్నావేంట్రా రా. శర్వా రే శర్వా కరణ్ ఎలా ఉన్నావురా? ఏంట్రా నన్ను గుర్తుపట్టలేదా? చాలా కాలం అయింది కదా. రే నీ క్లాస్మేట్ రా సారు ఇప్పుడు మెట్టుపాలెంలో ఇన్స్పెక్టర్. వెరీ గుడ్ రా. అందరూ వచ్చేసారు అక్కడ కనిపించట్లేదు. పార్వతి గురించి నీకు తెలిసిందేగా, సార్ చిన్న వయసులోనే పారిపోయారని తన మీద అలిగి ఇంకా లోపలే కూర్చుంది. లోపలికి వెళ్ళి చూద్దాం రా. అంకుల్ ఎస్పి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. వెళ్ళండి. ఎక్కడికి? మీ మిస్ చూడండి. కుదరదు, లోపల క్లాస్ జరుగుతుంది, ఎవరిని పంపడం కుదరదు. ఇప్పుడు ఒకటికి వెళ్ళడానికి బెల్ కొడతాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒకటికి వెళ్ళడానికి బెల్ ఎప్పుడు కొడతారు? నాకు ఎప్పుడు వస్తా అప్పుడు. రేయ్ వెళ్ళి మిస్ వాళ్ళ తమ్ముడు వచ్చాడని చెప్పు. ఓ ఇతనే నా తమ్ముడు. ముఖ్యంగా తమ్ముడు అని ఎవరు వచ్చినా లోపలికి పంపించొద్దని మిస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పోండి పోండి. రేయ్ నీ వయసు కంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు, తప్పుకోరా. అయ్యో ఆగండి, తన గురించి మీకు తెలుసు కదా, టైం ఇస్తే అంతా సర్దుకుంటుంది. శర్వా ఇదే నీ రూమ్ గుర్తుందిగా, అదిగో నీ మ్యూజిక్ సిస్టమ్, దానికోసం ఎంత గొడవ చేసావు కదా. తమ్ముడు లేకపోయినా అక్క రూమ్ ఎంత క్లీన్ గా ఉంచిందో చూడండి. తన గురించి నీకు తెలుసు కదా, తనకేదైనా సరే. ఏంటండి మీరు ఆపకుండా మాట్లాడుతూ? నానా నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో, నేను వంట అయిపోగానే పిలుస్తాను. సరే అమ్మ కొడుకులు ఒకటే ఎర్గా తీసుకో సరేనా? ఓకే సార్. రే ఏంట్రా ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎలా ఉందిరా పర్ఫార్మెన్స్? కాసేపట్లో అంతా నమ్మేశారుగా. న్యాయంగా రాజమౌళి సింబల్ నన్ను పెట్టాలి, ఎవరెవరినో పెడుతున్నారు. ఏడ్చా ఏంట్రా? అక్కని చూసావా, నిన్ను పట్టించుకునే లేదు. ఈ ఇంట్లో అందరికంటే తనదే పై చెయ్యి, తను నమ్మాలి. లైఫ్లో ఫస్ట్ టైం ఒక మంచి విషయం చెప్పావు, నోట్ చేసుకుంటాను. అవును నీకు పోలీసులకు సంబంధం లేకుండా ఉండదా? ఇక్కడ కూడా ఒకడు ఉన్నాడు, నిన్ను గుచ్చు గుచ్చు చంపుతాడు. బ్రో కొంచెం ధైర్యం చెప్పు బ్రో, ఎందుకు భయపెడుతున్నావు? నీ చేతిలో ఉన్నది ఒక చిన్న పేపర్ న్యూస్, దాన్ని పెట్టుకుని ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావు? ఏమయ్యా ఎప్పుడో పోయినడు గురించి అంతకన్నా ఏం తెలుసుకుంటాను? రే లూజు, వాడి రూమ్లోనే కదా ఉన్నావు, మొత్తం వెతుక్కు. అవును కదా, ఓకే. స్మాల్ సైజ్ పార్టీ మనలాగా సన్నగా ఉండేవాడు, పార్టీ మైకిల్ జాక్సన్ ఫ్యాన్, మనలాగా డాన్సర్ కూడా. డబ్బు నోళ్ళ లవ్ లెటర్ సంజన, పార్టీకి ఒక లవ్ కూడా ఉంది, పారిపోయినోడి కూడా లవర్ ఉంది, నాకే లేదు. పళ్ళు నోడు ఏ పక్కడైనా తింటాడు, నీ పని చూడరా. మార్కులు అన్ని సింగిల్ డిజిట్లే, చదువులో వీక్, ఇక్కడ ఇంతే ఉన్నాయి, నేనకేం కనిపించట్లేదు. అంతే తెలిసిందా? ఇప్పుడు ఏం చేయబోతున్నావు? పెద్దగా కష్టపడే పని లేదు, అందరినీ మాట్లాడిస్తే చాలు. ఇన్నేళ్ళు దూరంగా ఉన్న బ్యాంకుతో వాళ్ళే మాట్లాడేస్తారు, వాళ్ళకి అది ఎమోషన్, మనకు అది ఇన్ఫర్మేషన్, దానికి తగ్గట్టు నడుచుకుంటే సరిపోద్దులే. ఇలా అన్ని రోజులు అబ్బాబే, ఎక్కువ రోజులు ఉండడం మన వల్ల కాదు బ్రో, ఒక పెద్ద అమౌంట్ నొక్కేసి వెళ్ళిపోవడమే మంచిది. చాలా ఈజీగా చెప్పా. ఇక్కడ నీకు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బయట సీరియస్గా ఉన్న పోలీస్ క్యారెక్టరు, ఇంట్లో స్ట్రిక్ట్గా ఉన్న అక్క క్యారెక్టర్, వీళ్ళిద్దరిని నమ్మించాలి. అంత ఈజీ ఇక నేనెందుకు? వాళ్ళిద్దరితో నేను సర్వాన్ని చెప్పించలేదు, అప్పుడు నీ సర్వాయే కాదు. రే ఇప్పుడు కూడా నువ్వు సర్వా కాదు. అబ్బా ఏంటి బామ్మ సీరియస్గా చూస్తుంది, అంత వినేసిందా? ఏంట్రా అలా చూస్తున్నావు, మీ నాన్నమ్మరా? బామ్మ ఉందా, అదే ఎక్కడుందా అని అడుగుదా అనుకున్నా. అత్తయ్య ఎవరో తెలుసా?
మీ మనవడు సర్వా. బామ్మకి ఏమైందమ్మా? నాన్నమ్మ పారలైజ్ అయిందిరా, ఆవిడ అసలు మాట్లాడలేరు. సూపర్, చెవులు కూడా వినిపించు. బంపర్ ఆఫర్. ఇలా అయిందమ్మా. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు ముందు స్నానం చేసి వచ్చే, భోజనం చేద్దాం త్వరగా రా. అనవసరంగా భయపడ్డా. చాలమ్మా తిను నాన్న. ఎన్నేళ్ళైందో నా కొడుకుని ఇలా కూర్చోపెట్టి భోజనం వడ్డించి. అక్కేదమ్మా? మీ అక్కకింకా నీ మీద కోపం పోలేదు, మొహం ఉమ్మని పెట్టుకుని ఉంది. నేనే వెళ్ళి తీసుకురానా? అయ్యో వద్దులే, ఎక్కడికి వెళ్తుంది చెప్పు, తానే వచ్చి నీతో మాట్లాడుతుంది చూడు. అవును బాబు, నువ్వు ప్రశాంతంగా తిను. పద్మ, అమ్మ నీళ్ళు అడుగుతుంది చూడు. బామ్మ నీళ్ళు కావాలని అడగలేదే. ఇప్పుడు తను మాట్లాడే పరిస్థితిలో లేదు, కానీ తను ఏమనుకుంటుందో మనకు అర్థమయ్యేలా చెప్తుంది. అయితే మనం మాట్లాడేదంతా తెలుస్తుందా? వినిపించదురా, కానీ పెదాల కదలికల్ని బట్టి ఏం మాట్లాడుతున్నామో కరెక్ట్గా కనిపెట్టేస్తుంది. దీంతో జాగ్రత్తగా ఉండాలి.